ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు. ఈ రోజున దేవాది దేవుడు మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దేవునికి స్తోత్రాలు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 30:8. Remove falsehood and lies far from me. Give me neither poverty nor riches. Feed me with the food allotted to me. యేసయ్యకు స్తోత్రాలు. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. దానికి ముందు వచ్చిన మనం చూస్తూ ఉంటుంటే, డు నాట్ డిప్రైవ్ మీ అని ఉంటుంది, బిఫోర్ ఐ డ్రై. సో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మీ యొక్క సమాధానాన్ని నా యొద్ద నుండి తీసివేయబాకండి, అలాగే మీ యొక్క క్షమాపణను నాకు అనుగ్రహించండి, అలాగే మీ శాంతిని నాకు అనుగ్రహించండి. సో ఏది ఎక్కువైనా కానీ, ఒకవేళ నాకు ధనం ఎక్కువైనా కానీ, లేదా నాకు కావలసిన వాటిలన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంటే, ఒకవేళ నేను దేవునికి దూరంగా వెళ్ళిపోతానేమో, సో నాకు కావలసినంత మీరు అనుగ్రహించండి అని అంటున్నారు. అలాగే మనం పరలోకరాజ్య ప్రార్థనలో చూస్తూ ఉంటుంటే, యేసయ్య నేర్పించిన ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటుంది. ఎవ్రీడే వాట్ వీ నీడ్, God knows that He needs them and He supplies to us. మనకి ఏది కావాలో దేవాది దేవునికి తెలుసు, అది దేవుడు మనకి సప్లై చేస్తూ ఉంటారు. చూడండి, సృష్టిలో ఎన్నో రకాలైన పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సమస్తం కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న జీవరాశులు ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకొని వాటికి కావాల్సిన ఆహారము ప్రతిరోజు వాటికి అనుగ్రహిస్తూ ఉన్నారు. సో అలాంటిది ఆయన స్వరూపంలో సృష్టించుకున్న మనము, మనం ఉన్నదానికంటే కూడా ఎంతో గొప్పవారిగా ఉండాలని, ఆత్మీయతలో గొప్పదనం కాదు కానీ సంపదలో ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న వాటి కోసం మనం పరుగులు పెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే, నాకు కావలసిన దానికంటే తక్కువగా ఇవ్వబాకండి, లేదా ఎక్కువగా ఇవ్వబాకండి, ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. సో హియర్ హీ సేయింగ్ దట్ బిఫోర్ ఐ డై ప్లీజ్ గివ్ మీ గ్రేస్, పార్డన్ మీ, నాకు మీ కృపను అనుగ్రహించండి, నన్ను క్షమించండి, మీ సమాధానాన్ని నాకు అనుగ్రహించండి అని అన్నారు. సో ఎప్పుడైతే దేవుని సమాధానం మనకు ఉంటుందో అందులో మనకి తృప్తి వస్తుంది. ఎక్కడైతే ఆ దేవుని సమాధానం మనకు ఉండదో, అన్నీ కావాలనే కోరికలు మనకు బలంగా ఏర్పడుతూ ఉంటాయి. వాటి కోసం ఎన్నో రకాలుగా మనం కష్టపడి పనిచేయటం, లేదా డబుల్ షిఫ్ట్ చేసుకోవడం, లేదా ప్రతిదీ ఒక దాంతో కొనుక్కోవాలనే ఆశలో మనం పరుగు పందిలో పరిగెత్తినట్టు పరిగెత్తూ ఉంటాము. సో వీ మే ఫర్గెట్ టు గివ్ అవర్ టైమ్ టు గాడ్. దేవాది దేవునికి ఇవ్వవలసిన సమయం కానీ, ప్రార్థనలో కూర్చోవలసిన సమయం కానీ, వాక్యం చదవాల్సిన సమయంలో కానీ, లేదా దేవుని వాక్యంలో ఉన్న క్రమశిక్షణలో కానీ బహుశా మనం నడవలేకపోవచ్చు, దేవునికి దూరంగా మనం వెళుతూ ఉండొచ్చు. చాలామందిని మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సంపాదించిన తర్వాత ఆ డబ్బునంతా ఒకసారి చూసుకున్నాక అనుకుంటారు, నా జీవితంలో నిజంగా నేను చేసింది ఏముంది, వీటి వెనకాల పరిగెడుతూ నా జీవిత కాలానంతా నేను వ్యర్థం చేసుకున్నాను, దేవునికి దూరంగా ఉన్నాననే పశ్చాత్తాపంలో వాళ్ళంతా ఉంటూ ఉంటారు. కనుక దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు మీకు కావాల్సిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను అని అంటున్నారు. సి ప్రాస్పరిటీ లైఫ్, మనకి ఆశీర్వదించబడిన జీవితం ఎలాగ ఉండాలి అంటే, దట్ ఇన్క్లూడ్స్ స్పిరిచువల్ ఫుల్నెస్. ఆత్మీయకంగా మనం నిండుగా లేదా బలంగా ఉండాలి. సో ఆత్మీయకంగా మనం బలంగా ఉండాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉండాలి, దేవుని సన్నిధానంలో మనం ఉండాలి, దేవుణ్ణి మనం ఎరగాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎరుగుతామో, దేవునికి మనకి ఆ సహవాసం ఏర్పడుతుందో, తప్పకుండా దేవునితో మనం సంభాషిస్తూ ముచ్చటిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవునికి మనం స్నేహితులం అవుతాము, ఆయన బిడ్డలం అవుతాము. మనము అడగక ముందే మనకు కావాల్సిన ఆయన ఏర్పాటు చేస్తారు. అలాగే ఫిజికల్ వెల్బీయింగ్, మన శారీరకంగా మనకు కావాల్సిన ఆ యొక్క శరీర ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తారు. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో సంపూర్ణంగా ఉంటుందో, ఎప్పుడైతే మన శరీరం అంతట్లో కూడా దేవుని వాక్య ధ్యానంలో మనం ఉంచుతామో. చూడండి, సామెతల గ్రంథాలు అంటారు 4వ అధ్యాయంలో, దేవుని వాక్యం మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అంటారు. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో, ఆ జీవం కలిగిన వాక్యము మన శరీరంలో ఉన్న బలహీనతలు తీసివేసేదిగా ఉంటుంది. అలాగే మెంటల్ సౌండ్నెస్, మానసికంగా కూడా మనము ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాదు సోషల్లీ గుడ్ ఫ్రెండ్స్, దేవాది దేవుడు ఏక మనసు కలిగిన వారిని, లేదా
సేమ్ మనసు కలిగిన వారిని మనకి స్నేహితులుగా దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే ఫైనాన్షియల్ వెల్బీయింగ్, నీకు ఆర్థికంగా కావాల్సిన సహాయం కూడా దేవుడు చేస్తారు. సో చూడండి, ఎప్పుడైతే దేవుడు మనల్ని వీటన్నిటితో ఆశీర్వదిస్తారో మనం మర్చిపోవద్దు. మనకున్న ప్రతి సంపద ఆశీర్వాదాలు అవి దేవుని దగ్గర నుంచే వస్తున్నాయని మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా వాటిని మనం వాడాలి. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. సో అండ్ ఆల్సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వీ షుడ్ హ్యావ్ గాడ్స్ ప్రయారిటీస్ ఫస్ట్. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని చిత్తము, దేవుడు మనతో ఏం చెబుతున్నారు వాటికి మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అందుకే యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ గివ్స్ అస్ అవర్ డైలీ బ్రెడ్. ఇన్ ద డైలీ బ్రెడ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. నాట్ జస్ట్ మనము ప్రాస్పరిటీ అనగానే మన సంపద, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు లేదా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఆలోచిస్తాం, కానీ ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయకంగా వాళ్ళు సౌండ్నెస్తో వాళ్ళు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారో అన్ని విధాలుగా వారు నిజంగా ఆశీర్వదించబడిన వారు. ఎంత చక్కగా ఇక్కడ సామెతలో మనకు తెలియజేస్తూ ఉన్నారు, నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే ఒకళ్ళు నేను మిమ్మల్ని మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే లేనితనంలో భవిష్యత్ దొంగతనాలు చేసి లేదా వేరే పనులు చేసి మీకు దూరంగా వెళ్ళిపోతానేమో, నాకు ఏ రోజుకు కావాల్సినంత ఆ రోజు మీరు దయచేయండి అని ఇక్కడ కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మనం కూడా నేర్చుకుందాము, దేవుడు మనకిచ్చిన సంపదను ఏ విధంగా ఒక మంచి సేవకునిగా అవి మళ్ళా తిరిగి దేవుని రాజ్యం కోసం ఉపయోగించడానికి, అలాగే ఇతరులకు మనం మేలు చేయటానికి, ఉన్నదానిలో మనం సంతృప్తిగా ఉండడానికి, మన కుటుంబాలను చక్కగా మనం పోషించుకుంటానికి, ఎంతోమందికి మాదిరికరంగా మనం ఉండటానికి దేవుడు మనల్ని దీవిస్తారు. సో ఎప్పుడైనా కూడా తృప్తి చాలా ముఖ్యమైనది ఇక్కడ. సో ఎప్పుడైతే మనకు ఆ తృప్తి ఉంటుందో, తృప్తి ఉన్నప్పుడు మన మనసు దేవుని వైపు తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటారు, నువ్వు ధనానికి దేవునికి నువ్వు సేవ చేయలేవు, ఇద్దరిని నువ్వు సేవ చేయలేవు. ఎందుకంటే మేబీ ధనం వైపు నువ్వు పరిగెత్తవచ్చు, దేవుని నువ్వు విడిచిపెట్టవచ్చు, లేదా దేవుని నువ్వు ముట్టుకున్నప్పుడు ధనాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ ఆస్కింగ్ టు గాడ్ టుడే. మన ప్రార్థనలో మనం దేవుని ఏం అడుగుతున్నాము, మన హృదయాలు ఆయనకి తెలుసు, మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నారు. సో కాబట్టి లెటస్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దేవాది దేవుని పాద సన్నిధానానికి వద్దాము. ఆయన ఇచ్చిన దానిలో మనం సంతృప్తిగా, ఆయన ఏమన్నారు, ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తారన్నారు. సో దేవుడికి తెలుసు మన అవసరతలు, మన కుటుంబానికి ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, లేదా మన భవిష్యత్తుకి ఏం కావాలి, లేదా మన రిటైర్మెంట్కి ఏం కావాలి, లేదా మన శరీరంలో బలహీనతలు ఏ విధంగా తీసుకోవాలి, అన్నీ దేవునికి తెలుసు. మనం చేయాల్సిందల్లా దేవునికి మన హృదయాన్ని ఇద్దాము, దేవుడిచ్చిన దానిలో మనం తృప్తిగా ఉందాము, ఇంకొకరికి మార్గదర్శకులుగా మనం ఉందాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ అయ్యా, మీకు స్తోత్రాలైనా. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, ఫాదర్ గాడ్, బిఫోర్ వీ కుడ్ ఈవెన్ ఆస్క్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ న్యూ దట్ వాట్ ఈజ్ అవర్ నీడ్ లార్డ్ ఫాదర్ గాడ్. మాకున్న అవసరతలు మీకు తెలుసునైనా ప్రభా తండ్రి. ఎప్పుడు కూడా ఇది కావాలి 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 అనే అడిగేవారిగా కాకుండానైనా, మీరిచ్చిన దాంతో మేము సంతృప్తిగా జీవించడానికి అలాంటి ఆ సంతృప్తికరమైన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి నాయన. ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నాయినా ప్రభా, వయసును కోల్పోయినాయన ప్రభా, ఆయాస పడటం కంటేగా నాయన మీ పాద సన్నిధానంలో కూర్చోన్నాయినా, ఇచ్చిన దాంతో తృప్తి పొందినాయినా ప్రభా, ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించండి నాయన. మా హృదయాల్ని మీ యొక్క మంచి తృప్తితో మీరు మమ్మల్ని తృప్తిపరచండి నాయన. మీ హస్తాన్ని మా మీద ఉంచండి నాయన. మా కుటుంబాలని దీవించండి నాయన. తండ్రి ప్రభ, ఇదిగో ఎంతోమంది నాయన మీ వాక్యమే తెలియక నాయన ప్రభా మీకు దూరంగా ఉన్నారు నాయన. ఏం కావాలో వారికి తెలియదు నాయన. ప్రపంచం వైపు పరిగెత్తుతూ నాయన ప్రభా అలసిపోయి ఉన్నారు నాయన. తండ్రి, అలాంటి వారికి మేము సేద తీర్చే మీ జీవం కలిగిన మాటలు మాట్లాడటానికి ఏసయ్యా మాకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నాయన. తండ్రి ప్రభ, తృప్తికరమైన జీవితాన్ని మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. బిడ్డల చుట్టూ నాయన ప్రభ మీ కంచెనుంచండి నాయన. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి నాయన. ఏసయ్యా, మాకిచ్చిన సమస్తాన్ని మీ పాదాల దగ్గర పెడుతూ నాయన ప్రభ, మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని ఏసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.